హీరో సిద్ధార్థ్ తమిళ వారైన తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాయ్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓయ్ వంటి సినిమాల్లో నటించి లవర్ బాయ్గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఆడియన్స్లో. అయితే రాను రాను సిద్ధార్థ్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాలు అందుకోకపోవడంతో ప్రస్తుతమైతే తెలుగు ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోతున్నారని చెప్పొచ్చు. అయితే సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈయన గురించి ఒక వార్త బాగా వైరల్గా మారుతుంది. అదే సిద్ధార్థ్ హీరోయిన్ అతిథిరావుని మార్చ్ 27న చాలా సింపుల్గా వనపర్తి జిల్లాలో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో పెళ్లి చేసుకున్నారట. దానితో సిద్ధార్థ్ అతిథిరావుకి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. అయితే సిద్ధార్థ్ తన కెరియర్లో ఎంతమంది హీరోయిన్స్తో ప్రేమలో పడ్డారు, ఎందుకు మొదటి భార్యతో విడాకులు తీసుకుని విడిపోయారు, అలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధార్థ్ తన మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే 2003లో తన చిన్ననాటి స్నేహితురాలైన మేఘనను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఢిల్లీలో సిద్ధార్థ్ ఇంటి పక్కనే ఉండేది మేఘన. మొదటి స్నేహంగా మొదలైన వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే సిద్ధార్థ్ రంగ్ ది బసంతి సినిమా చేస్తుండగా ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సుహా అలీఖాన్తో సీక్రెట్గా డేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం సిద్ధార్థ్ భార్యకి తెలియడంతో తరచూ వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. అయినా సిద్ధార్థ్ మారకపోవడంతో విసుగు చెందిన మేఘన 2007లో సిద్ధార్థ్కి విడాకులు ఇచ్చేసింది. దాంతో విడాకుల్ని పెద్దగా పట్టించుకొని సిద్ధార్థ్ సుహా అలీఖాన్తో ఒక ఫ్లాట్లో ఉంటూ లివింగ్ రిలేషన్లో ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య కొంతకాలానికి మనస్పర్ధలు రావడంతో ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్కి శృతి హాసన్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానితో శృతి హాసన్ సిద్ధార్థ్ని కమల్ హాసన్ గారికి పరిచయం చేసింది. వీరి పెళ్లికి కమల్ హాసన్ గారు కూడా సిగ్నల్ ఇచ్చేశారు. అయితే అప్పుడే హీరో సిద్ధార్థ్ 2013లో జబర్దస్త్ అనే సినిమా చేయడం మొదలుపెట్టాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ సమంతతో చాలా క్లోజ్గా ఉండడం మొదలుపెట్టాడు సిద్ధార్థ్. ఆ విషయం తెలుసుకున్న శృతి హాసన్ సిద్ధార్థ్ గురించి, ఆయన వేషాల గురించి తెలిసి ఆయన ప్రేమకు గుడ్ బై చెప్పేసింది. దానితో సిద్ధార్థ్ సమంతను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇటు సమంత కూడా సిద్ధార్థ్ని చాలా గాఢంగా ప్రేమించింది. దానితో వీరికి ఏవో దోషాలు ఉన్నాయని ఇద్దరు గుడిలో పూజలు కూడా చేశారు. అయితే అప్పుడే ఇద్దరికి పెళ్ళైపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక వాటిపై స్పందించిన సిద్ధార్థ్ మేము పెళ్లి చేసుకోలేదని చెప్పి ఆ వార్తలకు పులి స్టాప్ పెట్టేశాడు. కానీ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. ఇక అదే సమయంలో తమిళ్లో ఒక సినిమా చేస్తున్న సమయంలో సిద్ధార్థ్ ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన దీపా సన్నిధితో సన్నిహితంగా ఉండడంతో ఆ విషయం తెలుసుకున్న సమంత హార్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పొచ్చు. అప్పటికే సిద్ధార్థ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. దానితో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన శామ్ తన వెల్ విషెస్ మాటలు విని సిద్ధార్థ్కి బ్రేకప్ చెప్పేసి హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. కానీ సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుని ఉంటే మహానటి సావిత్రి గారిలా తన జీవితం కూడా మారిపోయేదని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది సమంత. ఇక 2017 నుంచి పెద్దగా కనిపించిన సిద్ధార్థ్ 2021లో వచ్చిన మహాసముద్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎలాగైనా తన ఫామ్ని కొనసాగించాలనుకున్నా ఆ సినిమా పెద్దగా సిద్ధార్థ్కి కలిసి రాలేదు. కానీ ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన అతిథిరావుతో ప్రేమలో పడి చాలా కాలం నుంచి రిలేషన్లో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఎంతమందితో ప్రేమలో పడినా ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకురాలేదు మన లవర్ బాయ్. కానీ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి ఈ మార్చ్ 27న చాలా సింపుల్గా వనపర్తి జిల్లా శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో చాలా రహస్యంగా అతిథిరావుని వివాహం చేసుకున్నారు. ఆ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. మరి ఈ బంధాన్నైనా సిద్ధార్థ్ కడ వరకు నిలుపుకుంటారో లేదో వేచి చూడాలి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.